Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఎమ్మెల్యే వైసీపీలో చేరడం టీడీపీకే లాభమా? ఎంత బలమున్న నాయకుడికైనా, ఎంతటి మెజారిటీ ఉన్న పార్టీకైనా వలస నేతలతో తిప్పలు తప్పవు. అందుకే జగన్ సీఎం అయ్యాక వలసల్ని ప్రోత్సహించలేదు. కానీ ఒత్తిడి మరీ ఎక్కువ కావడంతో కొందరికి మాత్రం అవకాశం ఇచ్చారు. అది కూడా అనధికారికంగానే. వాళ్ళు పేరుకు టీడీపీ ఎమ్మెల్యేలే అయినా వైసీపీ ఆధ్వర్యంలో నడుస్తారు. అయితే పార్టీలో చేర్చుకునే విధానంలో మార్పు తీసుకురాగలిగిన జగన్ చేరిక అనంతరం పరిణామాలను మాత్రం మార్చలేకపోతున్నారు. అందుకు నిదర్శనమే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వ్యవహారం. టీడీపీ నుండి వైసీపీలోకి అనధికారికంగా వచ్చేశారు ఈయన. అయితే ఆయన కుమారుడు మాత్రం అధికారికంగా వైసీపీలోనే ఉన్నారు. అలా తండ్రి కొడుకులు చీరాల వైసీపీలో హవా నడిపిస్తున్నారు. ఇది వైసీపీ నేత ఆమంచికి అస్సలు నచ్చట్లేదు. దీంతో అక్కడ పెద్ద రగడ జరుగుతోంది. చీరాలలో పెట్టిన ఈ చిచ్చు చాలదన్నట్లు అద్దంకిలో కూడా కరణం బలరాం ఎఫెక్ట్ కనపడుతోంది. వచ్చే ఎన్నికల్లో అద్దంకి టికెట్ తన కుమారుడికి ఇప్పించుకోవాలనేది కరణం ఆశయం. అందుకే అక్కడ కూడా హడావిడి చేస్తున్నారు. ఇందులో భాగంగా పుట్టినరోజు సందర్భంగా బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అద్దంకిలో. అలాగే పదవిలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా వైసీపీ అద్దంకి ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య ఫ్లెక్సీలను పెట్టారు ఆయన అభిమానులు. దీంతో ఇరువురి నడుమ హీట్ నెలకొంది. మున్సిపల్ అధికారులేమో అనుమతులు లేవని కృష్ణ చైతన్య ఫ్లెక్సీలను తొలగించి బలరాం ఫ్లెక్సీలను అలాగే వదిలేశారు. ఇది కరణం పనేనని కృష్ణ చైతన్య వర్గం ఆరోపిస్తోంది. టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో ఆయన పెత్తనం ఏంటో అంటూ అటు చీరాల ఇటు అద్దంకి వైసీపీ శ్రేణుల్లో నిరసన వ్యక్తమవుతోంది. దీనిని టీడీపీ శ్రేణులు క్యాస్ట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాయి. రెండు చోట్ల బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూ వైసీపీ శ్రేణులు రెండుగా చీలిపోయే సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు.